చిరుగు గౌను రచన ద గ్రేట్ డర్ రైటర్ చలంగ్ నేను నర్సాపురంలో ఒక యూరోపియన్ సర్జెంట్ బంగ్లా పక్కన కాపురం ఉన్నాను అతనికి నలుగురు కొడుకులు కూతుళ్లు వాళ్ళందరినీ కన్న తల్లి వాళ్ళందరికన్నా కూడా చిన్నగా కనపడుతుంది ఆమె శరీరం ఒక్క రవ్వ నలగలేదు ప్రతి రాత్రి ఆ సార్జెంట్ తాగొచ్చి ఈ భార్యను పిల్లల్ని ఇంటిని సామాన్లని ఒక ఊపు ఊగించి చేదర వదలగొట్టేవాడు మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి అయిన స్నేహం ద్వారా నాకు పెద్దవాళ్ళకి స్నేహం అయింది నాలుగు ఆదివారాలు అతనితో టీ తీసుకున్న తర్వాత శనివారాలు ఆమెతో ఒంటరిగా తీసుకున్నాను కొత్త సంవత్సరం మొదలు పెట్టగానే పిల్లలందరినీ బోర్డింగ్కు పంపారు ఆమెకి ఇంటి దగ్గర ఏమీ తోచట్లేదు ఆమెకి ఆ మధ్యాహ్నం చిరిగిన గౌను వేసుకుని ఉంది అందులో అది ఇబ్బంది అయిన చోట చిరిగింది సర్దుకుంది కానీ అది కనపడుతోంది వద్దన్న నా దృష్టి అక్కడికే ఆకర్షింపబడుతోంది కలవరపడే ఆమె వక్షం చలించే ఆమె కళ్ళు చూస్తే ఏదో నాతో మాట్లాడదలుచుకున్నట్టుగా తెలుస్తోంది టీ కప్పులో పోస్తూ ఆ టీ ధార బంకే నిదానంగా చూసి నిట్టూర్పు విడిచి తలొంచుకుని కొంచెంసేపు కూర్చుని చప్పున తలెత్తి ఆ చిరుగునైనా చూస్తున్నారు నిజంగా ఏం చూస్తున్నానో ఏం చూడాలన్నా కళ్ళు అభిలేషిస్తున్నాయో ఆమెతో చెప్పే ధైర్యం లేక ఊరుకున్నాను డిట్సు లాంతర్ ప్రకటన బొమ్మ నా ముందు గదిలో ఊగుతూ నవ్వుతోంది బయట కోళ్లు ఉడతలు చప్పుడు చేస్తున్నాయి టీ కప్పులోంచి పొగ లేచి పైకి కిటికీల వైపు సోమరిగా పాకుతోంది అంత శాంతంగా చల్లగా ఉంది పంతులు గారు మీకేం తెలుస్తాయి నేను పడే కష్టాలు మీతో మాట్లాడుతూ ఉంటే మీరేమనుకుంటారు దీనికే రాణి అనుకుంటారు కానీ కంఠం తగ్గించి ఏమిటో అంది నేను చెవి వగ్గాను కుర్చీ నా పక్కగా లాక్కుని రాత్రి పదింటికి రండి ఆ చెప్పిన విధం చూస్తే అదేదో సంకేతకాలం చెప్పినట్టుగా ఉంది తెలుస్తుంది నా సౌఖ్యం అంది అప్పటికీ ఆ మాటల్ని వేరే విధంగా అర్థం చేసుకునే ఆశ వదలక కొట్టుకుంటున్నాయి నా గుండెలు అంత జీతం అట్లా పోతుంది పిల్లలు నేను ఎట్లా బతకడం నేను అల్లి నా నగలమ్మి ఆ డబ్బుతో వాళ్ళకి ఆయనకి బట్టలు కుట్టిస్తాను నేను ఇలాంటి చిరుగు బట్టలు వేసుకుంటా నేను ఎట్లా ఉంటే ఎవరికే చూడండి ఈ చిరుగు రాత్రి చింపాడు చూడండి ఎంత చిరుగో ఎట్లా దాచనం మాసిక వేస్తే అంతకన్నా దృష్టి నాకు ఆకర్షిస్తుంది నుంచి మీరు ఇక్కడే చూస్తున్నారు లేదనకండి నేనేం తప్పు పట్టట్లేదు మీరు నా స్థితి చూసి జాలిపడినట్టున్నారు కానీ ఎవరేం సాయం చేయగలరు నా గతి అని బల్ల మీద ఉన్న చేతుల మీద తలా అనించుకుంది వదులుగా పిన్నులు గుచ్చిన పల్సని జుట్టు బల్ల మీద నా చేతుల మీద మెత్తగా పడ్డది ఊంచి సాగిన మెడ మెత్తని నునుపు నా మనసును పొలకించింది ఆ జుట్టు వైపు తల వంచి నాకు లవండర్ వాసన వేసింది నా వంక ఎవరు చూడటం లేదు కదా కన్నీళ్లతో తలపైకెత్తింది ఇంకా దేనికోసం బ్రతికేది ప్రేమ సంతోషమా నేను వాళ్ళు వాళ్ళున్నారా అయ్యో బట్టలు చిరిగాయి అని ప్రేమతో చూసి పలకరించే వాళ్ళు ఉన్నారా కొత్త బట్టలు వేసుకుంటే నా చేతుల్ని నా మెడ అందాన్ని చూసి వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఈ అడవి కాసిన వెన్నెల వల్ల లాభం ఏమిటి నా హృదయం ఎంత మార్ధవమైందో నాలో ఎంత ప్రేమ విశ్వాసము ఉన్నాయో ఎవరికి తెలుసు ఎవరిని నమ్మితే ఏం ఘాతుకం చేస్తారో అని భయం స్నేహితులతో కూడా స్వేచ్ఛగా ఉండను ఇంకా ఎటు వచ్చి నా మీద దయతలుచి వచ్చి మాట్లాడేవారు మీరొక్కరే మొగుడు కొట్టే ముండా మొహం ఎదు మొహం ఎవరు చూస్తారు ఎప్పుడు మీరు నేను ఎప్పుడు నిన్ను వదలను ఇది ప్రమాణం అన్నాను ధీరంగా కానీ ఆమెను తాకే ధైర్యం రాలేదు ఇంకా మీ మాటలు నమ్మన తప్పకుండా అందరు మగవాళ్ల వలే మోసం చేయరు కదా ఎన్నడూ చేయను మీరు విశ్వాసం కలవారే చాలా మీ భార్య ఏటల ఆ అయితే అంత ప్రేమ ఆమె మీదనే ఉంటే ఇంకా తక్కిన వారి మీద మీ విశ్వాసం ఏముంటుందిలేండి ఉంటుంది అబద్ధం అంది కుర్చీలోంచి లేస్తోంది ఇదేమిటి ఇలా చెడగొట్టుకున్నాను వ్యవహారం ఈ తెల్లవాళ్లతో ఇదే గాల లేదు లేదు ఈమె మీద పూర్వం ప్రేమ ఉండేది ఇప్పుడు అంతా ఏదో సంసారపక్షమే కానీ అంటే ఏమి ప్రేమ లేదన్నమాటేగా ఆ ఏమీ లేదు అంత చంచలమైతే మీ మనస్సు ఇక మిమ్మల్ని నమ్మిన వాళ్ళు నట్టేట్లో దిగాల్సిందే మంచివారే ఏమో అనుకున్నాను కళ్ళ నిండా నీళ్లు కమ్మై కుర్చీలోంచి లేచింది పూర్తిగా ఏం చెప్పను ఏదో గొనిగాను భార్య ఏదో పూర్వోత్తరపు మనిషి అని ప్రేమ అంటే అర్థం కాని పశువు అని ఆమెకే చీరలు నగలు మీ వంటి దయగల పురుషుడు ఆయన ఓరగా చూసింది నా చేతులు లేవబోయాయి కానీ అప్పటికి తనను సరిగా అర్థం చేసుకోలేదని పెట్టేస్తే నా కర్మమే ఇట్లా రాసింది ఇంత విశ్వాసము సత్యము ఉండే భర్తే ఉంటేనా కన్నీళ్లతో తడిచిన చంపని నా భుజానికి అనిచ్చింది అప్పటికి నాకు ధైర్యం కుదుట పడ్డది మీకు తెల్లగా ఉంటే ఇష్టమా నల్లగా ఉంటేనా ఎంత తెల్లగా ఉంటే అంత మరీ ఇష్టం నాకు అన్నాడు ముఖం ఎత్తి ఓదార్చమన్నట్టు నాకేసి చూసింది తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి సగం తెల్లవాళ్ళకి ఆ చిహ్నాలు ఒకటే మర్నాడే ఆ గౌను చాకల దగ్గరికి వెళ్ళింది మా స్నేహము దాంతో ఉతుక్కుని వెళ్ళిపోయినట్టుంది గౌను మళ్లీ తిరిగి వచ్చిన నాటి రాత్రి వెన్నెల్లో బంగ్లాకి వెళ్ళాను లోపల లైన్స్ దగ్గర నుంచి పది కొట్టడం వినపడింది రాత్రి పన్నెండు అయినా ఇంటికి చేరుకోరు కదా అలా ఒంటరిగా కేసి గుడ్ గుడ్లు పెట్టుకుని కూర్చుంటాను అంది మధ్యాహ్నం నా గుడ్డే కరిగిపోయేటట్టు పాపం అలాగే కూర్చునుంది ఇద్దరం నైట్ క్వీన్ వెనక కూర్చున్నాం వరండాలో వెన్నెల్లో ఆ తెల్లటి చిరుగు చిరుగుతుకు వల్ల పెద్దదైందేమో తెలియటం లేదు సార్జెంట్ వచ్చేటప్పటికీ ఆమె తన పాదను తన పొదను సారీ ఆమె తన సొదను వెళ్ళబుచ్చుకుంటోంది కంఠం వణుకు తప్ప ఆ దీన చరిత్ర ఆమె కళ్ళను ఎట్లా మారుస్తుందో నాకు కనపడటం లేదు మొదట్లో ఎంత ప్రేమగా ఉండేవారు లూసీ లూసీ నువ్వే నా సంతోషం నువ్వే నా వెలుగు అనేవారు ఎప్పుడు నా వీపు వెనకే నా అడుగులు అడుగులు వేస్తూ తిరిగేవారు వంటింట్లో చివరికి స్నానాల గదిలో కూడా కానీ కొద్ది రోజుల్లో అంతా ముగిసిపోయింది నాకన్నా బుడ్డీని చూస్తే ఎక్కువ సంతోషం ప్రేమ అంతే నాకేమనిపిస్తోందంటే మొదటి నుంచి అంతేనేమోలేండి ఆయన తత్వమే డ్రిల్లు మయం పగల వాళ్ళని రాత్రులు నన్ను డ్రిల్ చేయిస్తారు అంతేగాని ఏ సరసము లేదు రసికత్వము లేదు ఎప్పుడూ ఒకటే రకం మార్చి మార్చి రైట్ లెఫ్ట్ బెధవ బతుకు అని మామూలు సొద చెప్తోంది ఈ దీన చరిత్ర మామూలేనని నా భార్యకు కొందరు కొంచెం ఆలోచించుకునే ఉంటే ఆ డ్రిల్లు మినహా తక్కిందంతా ఇలాంటి చరిత్రనే చెప్పుండొచ్చునని ఉదయించిన సూర్యుడు అస్తమించడం ఎంత సహజమో సంసారంలో మోహం చల్లారటం అంత సహజమని తెలుసుకునే ఇష్టం లేదు ఆమె మాటలు వింటున్నాయి ఆ చెవులు ఇంగ్లీష్లో దీనంగా వెలుగుతున్న ఆమె దీనంగా పలుకుతున్న ఆమె కంటపు మాధుర్యాన్ని వింటున్నాయి కానీ ఇలా ఏ రసికత్వము ఆనందము లేకుండా ఎన్నాళ్ళని ఎందుకు బతకటం ప్రతి ఏటా ఈ పిల్లలు ఒక గోల మాలో సాధారణంగా ఇంతమంది పిల్లలు ఉండరు నేను ఈ గర్భాలు మొయ్యటం కన కనటానికి బాధపడటం పిల్లలతో క్షోభ సార్జెంట్ గారికి ఓ ఆనందం ఇలానే ముసల్దాన్నై సమాధి చేరుకుంటాను ఏడ్చింది నేను భరించలేక లేచి ఆమె తలను కావిలించుకొని చప్పును లేచి దూరంగా వెళ్ళిపోయింది మగవాళ్ళందరూ ఇంతే ఏదో నమ్మి స్నేహంగా మాట్లాడితే అదంతా ప్రేమ అనుకుని ఇలా సముదాయింపు ప్రారంభిస్తారు ఒకరు నన్ను ఇట్లా చేశారు చాలదు సిగ్గులేక మళ్ళా ప్రారంభమా అట్లా కూర్చోండి జీవితం ఎంత భగ్నమైపోతేనే నీతిని కూడా భగ్నం చేసుకున్నా దాంతోపాటు ఒక్కసారి అని నన్ను కూర్చోబెట్టి కథ ప్రారంభించింది కానీ నేను వినలేదు తీగలోంచి ఆమె మీద పడి భుజం మించి మెడ మీదకు పాకే వెన్నెల వెలుతురులో ఆమెను చూస్తూ మరింత బలవంత పెట్టి భిక్ష పెట్టమని అడుగుతున్నాను ఆ ఆఖరి ఆటంకం దాటడానికి జంకుతో కొత్త పెళ్లి కూతురు పడే సహజమైన సిగ్గుతో జవాబుని గాని పెదిమల్ని గాని నా కందనియక మధురంగా తిప్పలు పెడుతోంది అతను రాగానే లేచాం వాళ్ళిద్దరూ నాతో కొంత దూరంలో గేటు దాకా వస్తామన్నారు ఆయన ముందు తర్వాత నేను నా వెనక ఆమె మెట్లు దిగుతున్నాం ఇంతసేపు నన్ను తిప్పలు పెట్టినప్పుడల్ పెట్టినప్పుడల్లా చప్పున వరండా మీద నుంచి నా మెడ చుట్టూ వేసి నా తలను రొమ్ముకేసి వెనక్కు వంచి వంగి పెదవుల మీద చప్పుడు కాకుండా ముద్దు పెట్టుకుంది ఉలిక్కి పడి ముందుకు చూశాను భయంతో తల వంచుకు నడుస్తూనే ఉన్నాడు ఆ మానవుడు ఆ రోజు నుంచి ప్రతి మధ్యాహ్నం నా మూలాన గౌను చిరుగు పెద్దదవుతోంది ఆ చెరుగుతో పాటు నా హృదయం ఎక్కువ పెద్దదవుతోంది నా భావన కోరికలకు బలమిస్తోంది క్యూరియాసిటీ కొత్తదనం స్త్రీలో వింతదనం ఆచార భేదం ఇవన్నీ ఆకర్షణకు దోహదం చేశాయి ఇప్పుడు విచారాలు చిన్న ఏడుపులు మాటలు కూడా తక్కువే చూపులు నవ్వులు జ్ఞాపకాలు ఆశలు ఎక్కువయ్యాయి కానీ ఎంత తిప్పలు పెడతారు మనిషిని ఎంత ఏడిపించి హేళన చేసి విసిగిస్తారు అలాంటి భర్తే ఇంట్లో ఉంటే బతుకు దుర్భరం అవుతుంది ప్రతి పని మాట వేషం ప్రతి నిమిషం జాగ్రత్త మీదే ఉండాలి ఏ నిమిషాన కోపమో అసహ్యమో కలిగిస్తానని భయం ఏ పనిని హేళన కింద చూసి నవ్వుతుందో అని సందేహం అందువలనే తెలివి గల పూర్వులు మన దేశ స్త్రీలకి విద్య లేకుండా చేశారు చివరికి ఎలాగైతేనే ఒక మధ్యాహ్నం మర్నాడు తెల్లారకట్ట ఆమె నన్ను ఎక్స్పెక్ట్ చేసేటట్టు నొప్పించాను సింహబలుడు రాత్రి ఎప్పుడవుతుందా అని పడ్డ వేదన నేను తెల్లార తెల్లారాలని పడ్డాను నేను చూసిన తెలుపును తెలుసుకుని చూడని దాన్ని భావించుకుని నిద్ర లేకపోయాను చివరికి ఎప్పుడో నిద్రపోయి లేచేటప్పటికీ తెల్లవారీయుడైంది ఎంత నిరాశ కలిగింది నన్ను నేను తన్నుకున్నాను కరుచుకున్నాను ఎలా గడిపానో కాలం దాకా నా నిరాశ సదా పాప నా కోసం ఎదురు చూసి ఎంత ఖేదపడ్డదో ఆమె మధ్యాహ్నం లోపలికి వెళ్ళగానే ఆమె చేతులు పట్టుకుని కూర్చి ముందు మోకరిల్లి అలా దొరలు చేస్తారని నేను నవలలో చదివాను క్షమించు అన్నాను ఆమె నా మొహం నా బాలకం చూసి నేనేదో ఆపదలో వచ్చి రక్షించు రక్షించు అంటున్నా అనుకుందట ఏమిటి అంది మే మీ గోలలో ఉండగా లోపల నుంచి సార్జెంట్ వచ్చాడు నా గుండెలు చప్పుడు ఆగాయి అనుకున్నాను ఏమిటిది తవడలు రెండు గట్టిగా బిగుసుకున్నాయి నాలిక అంగట్లో ఉండకట్టింది కాళ్ళు వాటంతటవే బయే తాళం వేస్తున్నాయి ఆ వణుకుతో చావకపోతే దొర రివాల్వర్ దెబ్బతో ఆకరనుకున్నాను ఆమె మాట్లాడుతోంది తర్వాత ఏమైంది అతన్ని లేవదీసింది ఇలాగేనా అంటూ ఆమె నన్ను లేవదీస్తోంది ఇంకా అంటోంది చాలేండి ఇంకా మొహం మార్చండి ఈ పాటికి అతను ఎవడు ధైర్యం లేని వాళ్ళకి బుద్ధి చాలా చురుకైంది ఉంటుంది అంతేకాక ములక్కాళ్ళు బెండకాయలు తిని మెదటకు భాస్వరం ఎక్కించి తెలివి అభివృద్ధి చేసుకున్నాను కూడా తర్క వేదాంతాలకి పశ్చిమ ఖండాల్లో కూడా ప్రసిద్ధికి ఎక్కిన బ్రాహ్మణ జన్మ నాటికి ఇలా అయింది కానీ చప్పున ఆమె దూరణి కనిపెట్టి అర్థం చేసుకుని బతికిచ్చింద్ర బాబు అని కృతజ్ఞతను ఫీల్ అవుతూ నా మొహం మర్చి వెనక్కి కంగవేసి వేసి చూసుకో నా ప్రతాపం అని అన్నాడని మోసం తిప్పి నాటకం పూర్తి చేశాను చూడు జాన్ ఎంత బాగా అనుకరించాడో మనుషుల్ని ఇవాళ పొద్దున్న కోమటి కోమటింటో చూశా ఈ నాటకం అంతా అన్నాను నాకన్న ధైర్యానికి ప్రసిద్ధికెక్కిన జాతి మీద పాపం అంతా తోసి ఆమె గొక్క తప్పుకోకుండా నవ్వుతోంది అతను ఏది మళ్ళీ చూపు అంటూ నవ్వుతున్నాడు బతుకు జీవుడా అని నేను ఒక్కొక్కటే నవ్వు నవ్వులతో నిండిపోయింది ఆ బంగళ దడి మీద తెల్లని పూలు మమ్మల్ని చూస్తూ తలాడించి నవ్వాయి గుమ్మల్లో కట్టేసిన సింహం అంతటి కుక్క ముందు కాళ్ళెత్తి బొయ్యి బొయ్యి మంది ఆనందాన్ని తనువు పంచుకోవాలనే ప్రయత్నంలో దొర టోపీ పెట్టుకుని మీసాలు మెలేసి చిన్న బెత్తం ఆడించుకుంటూ వెళ్ళిపోయాడు అమ్మయ్య ఇప్పుడు చెప్పండి ఏమిటది ఏమిటి తెల్లబొయ్యి చూస్తారే ఎరగనట్టు ఆ కాళ్ళ మీద పట్టం తెల్లారి కట్ట రానందుకు రానందుకు క్షమించమని అయితే క్షమార్పణ అడుగుతున్నాను ఆ కాళ్ళ మీద ఏంటి మరి అట్లానే కదా లేడీలు అడగాల్సింది పట్టలేక నవ్వింది కోపం రాలేదు కదా వెక్కిరిస్తే వెక్కిరించింది మూడు సార్లు నన్ను అనుకరించి విరగబడి నవ్వింది కోపం రాలేదు కదా ఎంతో భయపడ్డాను ఎందుకు నాకు మెళుకు రానందుకు ఏం చేస్తారు రేపు ఏ మర్నాడు తెల్లవారు కట్టే లేచి సార్జెంట్ డ్రిల్కి వెళ్ళటం కంచె వెనక నుంచి కనిపెట్టి మళ్ళీ దేనికన్నా వస్తాడేమోనని పది నిమిషాలు నిదానించి ఆ పది నిమిషాలు వృధా చేసుకున్నందుకు దిగులు పడుతూ నడిచాను చాలా ఉత్సాహంతో సంతోషంతో నా హృదయ సంగీతం పాడింది దడి మీద తెల్లని పూలు మంచు బొట్లతో మెరుస్తూ నన్ను చూసి ఆహ్లాదంగా తలలాడించాయి గుమ్మంలోకి రాగానే వాళ్ళు పెద్ద వేటకొక్క తోకాడించి నా చేయి నాకింది తలుపు తోసుకున్న ఆనందంతో ఎక్స్పెక్టేషన్తో వణుకుతూ ఉన్న కాళ్లతో గదిలో పక్క దగ్గ దగ్గరికి వెళ్లాను ఇంకా లేవకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆమె నన్ను చూడగానే సిగ్గుతో దిండులో తలదాచుకుని నా హృదయం మోహంతో ఉరికెత్తించింది దగ్గరికి వెళ్లాను ఆ గౌను మాయమైంది పల్చని పట్టు తో ఉంది ఆ తెలుపు ఆ పట్టు క్రేప్ గులాబీ కలిసి ఎంతో మనోహరంగా కనపడుతోంది ఒళ్ళు నున్నని మెత్తని గట్టి చర్మం మీద ఆ పలుచని పట్టు అతుక్కుని జారిపోయింది చేయి చెంప కిందేసి ఆమె మొఖం నాకేవి తిప్పుకున్నాను దొంగ చూపు పెట్టి కళ్ళు తిప్పుకుంది ఎర్రని పెదవులు నవ్వుతున్నాయి కాలం వృధించి వృధా చేసుకుంటున్నానని జ్ఞాపకం వచ్చింది అతను లేని చోట పక్కా ఇంకా గుంటగా ఉంది పడుకోవాలని చేయి పెట్టినప్పుడు ఇంకా వెచ్చగా ఉంది ఆ స్థలాన్ని ఆక్రమించుకుని ఆమె గౌను ఆత్రంగా తొందరగా గబగబా లాగేశాను ఎలాగైతే సాలీడు దారాల వలె నా వేళ్ల వెంబడి ఊడిపోయి దారి వచ్చేసింది సుఖంగా గుచ్చుకునే పిండులు ఓడి రాని ముడులు ఏమీ లేవు ఎలా అయినా తెల్లవాడు వీలు చూసి కనిపెట్టిన బట్టలయ్యేను నా కళ్ళ కరువు తీర్చుకుని నా వాయించె తలకెక్కి నేను కదిలేటప్పటికి మంచం మంది పక్క తొట్టిలో పడుకున్న బేబీ లేచాడు ఒక్క నిమిషం ఉండండి అని లేచి వెళ్లి తొట్టి ఊపింది వస్త్రం లేకుండా నుంచున్నప్పటి ఆమె ఆమె అందాన్ని చూసి నడుము దగ్గర చూసి ఆగలేక వెనక నుంచి ముందుకి చేతులు పోనిచ్చి ఆమె నడుముకి ఆమెను అదుముకున్నాను తెల్లగా మెరిసి ఆమె మీద చల్లని చేతులను చూసి తన తల్లిని పట్టుకుంది సైతాన్ అనుకుందో ఏమో యమకింకరుడు అనుకుందో బేబీ కేవ్వు మనంది ఆ పెద్ద కేక విని నాకు సర్జెంట్ పోలీసు దళం అందరూ పరిగెత్తుకొచ్చినంత భయం పుట్టింది ఆలోచించడానికన్నా వ్యవధలేదు అందరూ వచ్చి గుమిగూడినట్లు తోచి దొడ్లోంచి పారిపోవలన ఉద్దేశంతో వెనక్గదిలో పరిగెత్తి దొడ్డి తలుపు లాగాను కానీ అది రాలేదు నిరాశపడి చావు తప్పదని నిశ్చయించుకుని వణుకుతో నీళ్ల తొట్టే మూల దాక్కున్నాను సార్జెంట్ వస్తున్న చప్పుడు కూడా విన్నట్లయింది భద్రయ్య నాకు టాకీ ఉన్న సొమ్ము సాక్షులు ఎవరు లేకపోవటం ఆ కాగితాలు ప్లేటర్ దగ్గర ఉండటం జ్ఞాపకం వచ్చాయి ఎందుకో చావు ముందు చదువుకోవాలని వల్లివేసి వేసి పట్టుకున్న జపాక్షరాలు ఉచ్చరించుకుంటున్నాను అడుగుల చప్పుడు వస్తున్నాడు వెంటనే రివాల్వర్తో చంపుతాడా లేక ముందు చిత్రవద చేస్తాడా కాదు ఆమె ఏమిటండి ఇక్కడ దాక్కున్నారు బేబీ పడుకున్నారు రండి వస్త్రములు లేని ఆమె అందం చూడలేదు ప్రేమ వలికి ఆమె కాళ్ల మృదుత్వాన్ని చూడలేదు వెళ్ళి పడుకున్నాను కానీ నేను వచ్చి నాలుగు గంటలైనట్టు తోచింది డ్రిల్ అయిపోయి అర్జెంట్ వస్తూ ఉంటాడు ఈ పాటికి రేపు వస్తాను అని రెండు చేతులతో నన్ను దగ్గర కొట్టుకుని ఇప్పుడే అంది కానీ నా భయం ఏమని చెప్పను నా ఒళ్ళంతా వణికిపోతోంది మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి ఆ భయంతో నా రొమాన్స్ మతి దేహం దేహంలో శక్తి కామం అన్ని చచ్చిపోయాయి తను రాకుండగానే చంపాడు సాధ్యంటు నన్ను కాని కొంచెం వ్యవధి ఉండదా ఆమె ఇంత ధైర్యంగా ఉంది అనుకుని చూశాను కాని లాభం లేదు ఎక్కడా మూల ఉత్సాహం ధైర్యం లేదు నోరు తడారిపోయింది ఎంతసేపు అన్నట్టు నా వంక జాలిగా చూసింది ఆ చూపుతో నా గుండె కరిగిపోయింది మదన కామేశ్వరి మాత్రలో ఊర పిచ్చుకొ లేహ్యం బీజబంధు తలచుకున్నాను రాధిక స్వాంతనంలో శుద్ధ ప్రతిలో లోపించిన పద్యాలు చదువుకున్నాను ఆ ఊర్వశి మోహిని పటాలు ప్యారిస్ పిక్చర్ కార్డులు ధ్యానించుకున్నాను కానీ ఆ ఊర్వశి పటంలో పురూరవుడికి సార్జెంట్ మీసాలు ఉన్నాయి బృహస్పతి చేతిలో రివాల్వర్ ఉంది మోహినికి పెద్ద ఉన్నాయి నీల కను పాపాలని విప్పి విచారంతో నా అవస్థ చూస్తూ పడుకుంది మళ్ళీ నాలో జాలి సిగ్గు కలిగింది మనసు గట్టిపరుచుకున్నాను కానీ ఆ చప్పేమిటి బోట్సులు తలుపులోయించి అనేది ఏంటి రివాల్వర్ రేపు అని లేచి పంచ చేతిలో పట్టుకున్నాను ఆమె లేచి తలుపులోయించిన నొక్క తోపు తోసి బయటికి నెట్టి ఇంకా మా ఇంటి వైపు చెబుతా నా పుంస కూడా అంది ఈ చప్పుడు విన నిద్రపోతున్న పెద్ద వేట కుక్క అరిచి నా మీద పడింది చలిలో వణుకుతూ చొక్క చంక కింద పెట్టుకుని రోడ్డు మీద పడ్డాను కంచె మీద తెల్లని పువ్వులు పక్కపకాయన అవ్వవి ఈ కథ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆయన రాసినటువంటి కథ చలంగారు ఇది మొట్టమొదటి ప్రయత్నంగా ఈ కథ చదివాను యాక్చువల్ గా బాగానే ఉంది దీంట్లో మెసేజ్ బాగుంది మెసేజ్ మాత్రం తీసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ